హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా నేచుల్ బ్లాక్స్ నేను మీ ఉషా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చూద్దామండి మన ఇంట్లోని ఇలాంటి పాత నోట్బుక్స్ ఉంటాయి కదా నోట్బుక్ని మనం పూర్తిగా వాడేసిన తర్వాత అయిపోయిన ఈ నోట్బుక్స్ని మనం బయట పెట్టేస్తూ ఉంటాం లేదంటే పాత నోట్బుక్స్లో కానీ లేదంటే న్యూస్ పేపర్స్లో కానీ బయట అమ్మేస్తూ ఉంటాం అయితే ఇలా కంప్లీట్ అయిపోయిన ఈ నోట్బుక్ని మళ్ళీ మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్ అయితే కంపల్సరీ లేడీస్ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను టిప్ ఏంటో చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఎకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే ఇక్కడ మీరు ఈ నోట్బుక్ని అయితే చూస్తున్నారు కదండి ఇందులో పేపర్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట అయితే ఈ నోట్బుక్ని మనం బయటపడేయకుండా దీన్ని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు దీనిపైన మనకి షీట్ ఏదైతే ఉందో షీట్ని అయితే తీసుకోవాలండి పైన ఇక్కడ మనకి అట్ట ఉంది కదా ఈ అట్టను అయితే మనం కట్ చేసుకోవాలి చిన్న పార్ట్ నేను ఇక్కడ చూపించినంత సైజులో చిన్న పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా చిన్న పార్ట్ నేను ఇక్కడ అట్టముక్క అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దామండి ఇక్కడ మీరు కలర్ పేపర్ అయితే చూస్తున్నారు కదా ఈ కలర్ పేపర్స్ మనకి స్టేషనరీ షాప్స్లో అయితే ఉంటాయండి వీటి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది టూ రూపీస్ పెడితే ఒక షీట్ అయితే వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇలాంటి షీట్ ఉంటే ఓకే ఇలాంటి షీట్ కానీ లేదనుకోండి మనకి బయట గిఫ్ట్ పేపర్స్కి కవర్స్ అయితే ఉంటాయి గిఫ్ట్ ప్యాకింగ్ చేసినప్పుడు మనకి పేపర్స్తో కవర్స్ అయితే బయట దొ దొరుకుతూ ఉంటాయి కదా అలాంటి కవర్ అయినా తీసుకోవచ్చు అది కూడా లేకపోతే మీరు వైట్ పేపర్ అయినా పర్వాలేదండి వైట్ పేపర్ని తీసుకున్న తర్వాత వైట్ పేపర్ మీద కలర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ కలర్స్ కానీ లేదంటే క్రేయాన్స్ కానీ లేదంటే స్కెచెస్ కానీ ఏదైనా పర్వాలేదండి కలర్తో మొత్తం అంతా కూడా వైట్ పేపర్ అంతా కూడా కలర్ చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి ఇక్కడ నేను ఇలాంటి షీట్ని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫోల్డ్ చేసి నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ అట్టముక్కకి ఈ కలర్ పేపర్ అనేది స్టిక్ చేసుకోవాలండి అటు ఇటు కలర్ పేపర్ వచ్చేలాగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫెవికాల్ అయితే తీసుకున్నానండి ఫెవికాల్ కానీ గమ్ము కానీ లేదంటే ఏదైనా గ్లూ కానీ ఏదైనా సరే వాడచ్చండి అటు ఇటు దీన్ని వచ్చేలాగా ఈ అట్టముక్కకి కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిక్ చేసిన తర్వాత మనకి ఇదొక షీట్ లాగా రెడీ అయిందండి ఇప్పుడు ఈ షీట్ని మనం ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక సైడ్ ఒక గ్యాప్ గ్యాప్లో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది మనకి పడిపోకుండా ఒక స్టాండ్ లాగా అయితే రెడీ అయింది అనమాట ఇలా రెడీ అయిన ఈ స్టాండ్కి మనం ఏదైనా ఒక డివైడర్ కానీ లేదంటే అయినా సరే పర్వాలేదండి నీటిలతో కానీ డివైడర్తో కానీ మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి షీట్ అంతా కూడా అక్కడక్కడ వచ్చేలాగా నేను ఇక్కడ షీట్ అంతా కూడా ఎలా పెట్టానో అలా పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం హోల్స్ అయితే పెట్టాం కదండీ ఇప్పుడు మనకిది ఒక స్టాండ్ లాగా రెడీ అయిందండి ఇప్పుడు ఈ స్టాండ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి అయితే ఇక్కడ మీరు బాక్స్లో చూస్తున్నవి ఇయర్ స్టడ్స్ అనమాట ఈ ఇయర్ స్టడ్స్ మనం చాలా రకాలైతే కొంటూ ఉంటామండి అన్నిటినీ కలిపి ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం అయితే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే జాబ్స్ చేసే లేడీస్ కానీ డైలీ వీటినైతే ఏదో ఒకటి మార్చుకుంటూ ఉంటారు అయితే మార్నింగ్ టైంలో చాలా హడావిడిగా కంగారుగా అయితే ఉంటుంది కదండి ఇలా స్టడ్స్ అన్ని కలిపి మనం బాక్స్లో కానీ పెట్టామనుకోండి మనం రెడీ అయ్యేటప్పుడు ఒక స్టడ్ కనపడితే ఇంకొకటి కనబడకుండా ఉంటుంది టైం అనేది బాగా వేస్ట్ అవుతుంది అనమాట అలా కాకుండా మనం ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసాకన్నా ఇలా షీట్ రెడీ చేసుకుని మనం ఈ షీట్కి కానీ ఒక్కొక్క పేరు కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ టైంలో అసలు హడావిడి ఉండదు అలాగే మనం చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది అలాగే మనకి టైం అనేది అస్సలు వేస్ట్ అవదు ఈ షీట్ ని మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది అలాగే మనం స్టడ్స్ వెతుక్కునే పని లేకుండా చాలా ఫాస్ట్ గా అయితే తీసుకోవచ్చు టైం అనేది అస్సలు వేస్ట్ అవదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను పాత నోట్బుక్స్తో మనం చక్కగా ఇలా షీట్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో కానీ లేదంటే మంచి వ్లాగ్తో కానీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు